లైఫ్ అనుభవించు రాజా ఫిబ్రవరి 7 మీ ముందుకు వస్తుంది. సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చిందంటే ఫస్ట్ డే ఈవినింగ్ వచ్చే మౌత్ టాక్తోనే సినిమా ఆడుద్ది డెఫినెట్లీ. ఇది కల్ట్ క్లాసిక్ అద్భుతం అని నేను చెప్పను, కానీ ఎంటర్టైన్మెంట్ సినిమా. 2 అవర్స్ వచ్చిన వాళ్ళందరూ సినిమా ఎంజాయ్ చేస్తారు, చూసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ గారే సినిమా బాగుంది చూడండి అని అందరికీ చెప్తారు. మీడియా మీరు కొంచెం సపోర్ట్ చేయండి, బాగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే గ్యారంటీ సినిమా నిలబడుద్ది. తర్వాత మా ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారు ఈరోజు ఇప్పుడు సినిమా చేసినన్ని రోజులు ప్లస్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో కూడా మాకు ఏవి కావాలంటే అవి ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇవి బేసిక్గా నేను ఒక కథ కొత్త వాళ్ళతో కొత్త కథ చేయాలి అనుకున్నప్పుడు నేను కొంచెం ఇన్నోవేటివ్ కథ అందరికీ కనెక్ట్ అయ్యే కథ చేద్దాం అనుకున్నాను. అక్కడి నుంచి పుట్టింది లైఫ్ అనుభవించు రాజా. ప్రతి ఫ్రేము బ్యూటీ ఉండాలని హిమాలయ బ్యాక్డ్రాప్లో కథ స్టార్ట్ చేయడం జరిగింది. అనుభవించు రాజా ఈ టైటిల్ బేసిక్గా మేము పెద్ద సీనియర్ ఎన్టీఆర్ కీర్తిశేషుల శ్రీ నందమూరి తారక రామారావు గారికి అంకితం చేస్తున్నాం. ఆయన పాట నుండి తీసుకోవడం జరిగింది. కొందరు ఈ టైటిల్ని కూడా అనుభవించు రాజా అంటే ఏదో తప్పు మీనింగ్లోకి వెళ్తున్నారు. సరే, ఎవడో తెలియనివాడు ఇల్లిటరేట్ అనుకుంటే అర్థం ఉంటుంది అనుభవించు రాజా అంటే భూతని. దాంట్లో అనుభవించు రాజా ఎవడైనా ఒకడు ఆకలిగా ఉన్నాడు, వాడు పంచపక్ష ప్రమాణాలు పెడితే వాడికి ఆ రోజు అదే అద్భుతం. ఆ రోజు వాడు ఆ జీవితాన్ని అనుభవించినట్లు అట్లా ఏదో ఒకటి. అంతే పాజిటివ్గా తీసుకోవాలి కానీ ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దని చెప్తున్నాను. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? సినిమా బాగుంటుంది గ్యారంటీగా, చూడండి. అందరికీ నచ్చుతుంది, చూశాక మీరే 10 మందికి చెప్తారు.